हेलो डियर स्टूडेंट्स पेपर मन को डीएससी इंकेने अपडेट राव जी अटे इंकड़ अवकाश विषयानी वाल चर्चिस्तूर रे पेजी चला नीट आंध्र प्रभ व्यासम मन गमन इपटे मेरू चलतने पल सारूत प्रभुत् ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ కు ముందు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎలక్షన్ కి వెళ్ళే అవకాశం ఉండదు. ఈ దీర్ఘ దృష్టిని మీరు ఎవరైతే దృష్టిలో ఉంచుకొని చదువుతూ ఉంటారో ఖచ్చితంగా ఆ రోజు నాటికి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాల నోటిఫికేషన్లు ఇచ్చేశారు ఒక గ్రూప్ 2 తప్ప. గ్రూప్ 2 కూడా అతి త్వరలో వచ్చేస్తుంది. ఇంకా అన్ని కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ఒక్కొక్క నోటిఫికేషన్ అని. ఏ రోజు నోటిఫికేషన్ వస్తుందో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో ఎన్ని రోజులు సమయం ఉంటుందో అనేది ఎవరికీ తెలియదు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేమంటే ఎగ్జామ్ కు మాత్రం మనకు 45 నుంచి 50 రోజుల కన్నా ఎక్కువ రోజులు అవకాశం ఉండడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు చదవండి. మరి చదవడానికి ఏం చేయాలనే విషయాన్ని మనం చర్చించుకోవడానికి ముందు మీరు ఒకవేళ దీనికోసమే ఎక్కువగా సమయాన్ని కేటాయించి ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే ప్రణాళికాబద్ధంగా మీరు కోచింగ్ తీసుకోవాలనుకున్నప్పుడు తిరుపతి శ్రీ ప్రజ్ఞకు మీకు రావచ్చు. ఏ జిల్లా నుంచైనా నేరుగా రావచ్చు. ఇక్కడ ప్రతిరోజు రాష్ట్రస్థాయి అధ్యాపకులచే బోధన మరియు మీకు డైలీ 50 మార్కులకి వీక్లీ 150 మార్కులకు పరీక్ష పెట్టి నా చేత ప్రతిరోజు చదివించి మీకు నేను పేర్లను చెప్పి మీకు మార్కులు ర్యాంకులు ప్రకటిస్తున్నా. ఒకవేళ మీరు ఏదో పని చేస్తూ ఉన్నా నేను నోటిఫికేషన్ వేసే వరకు నేను ఎక్కడా కదలను సార్ అనుకునేటటువంటి విద్యార్థులకు మరొక అవకాశం. తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్లో ఉచితంగా నేను ప్రతిరోజు పరీక్ష పెడుతున్నా. రాత్రి 8 నుంచి 9 మధ్యకాలంలో తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీగానే అందులో మీరు పరీక్ష రాసుకునే అవకాశం ఉంది. మీరు ఏ విభాగంలో పరీక్ష రాస్తారనే దాన్ని ముందే నేను ప్రకటిస్తున్నా. కనీసం దాన్నైనా చదవండి. మీరు ఏదో ఎంతో కొంత గెయిన్ అవుతారు. ప్రతిరోజు పుస్తకం పట్టుకోవడం అనేటువంటి అలవాటు ఉద్యోగం వచ్చే వరకు వదులుకోకూడదు. ఎవరైతే ఈ అలవాటు పెట్టుకుంటారో 100కు 200% జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు చదవండి. ఇంటి దగ్గర నుంచి 4-5 గంటలైనా సమయం నేను కేటాయిస్తాను అనుకునేటటువంటి సందర్భంలో మన తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్లో మనం డిఎస్సీ ఎస్జిటి ఫుల్ కోర్సు పెట్టున్నాం. అందులో డైలీ టెస్టులు, అందులో వీక్లీ రివిజన్ టెస్టులను జంబో ప్యాక్గా యాడ్ చేస్తున్నాం. ఈ ఒక్కరోజు మీకు 1099 రూపాయలకు మాత్రమే అందిస్తున్నాం. ఎందుకంటే శాస్త్రీయమైనటువంటి తరగతి గదులు, అందులో మీకు అప్డేట్స్ ఏది వచ్చినా కూడా వెంటనే అప్లోడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. డిఎస్సీ వరకు మీ వెనకనే ఉంటాం. డిఎస్సీ వరకు మీ వెనకనే ఉండి మీకు ఏది అవసరమైతే ఆ సబ్జెక్టు వీడియో క్లాసులు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో ఉండే ప్రతి విద్యార్థికి చేరాలనే ఉద్దేశంతోనే 1099 రూపాయలకు ఈ ఒక్కరోజు మీకు అవకాశం ఇస్తున్నాం. చాలా బాగా ఉపయోగించుకోండి. అద్భుతంగా మీ వెనకనే మేము ఉంటాం. రకరకాలైన పరీక్షలు పెడతాం. మార్కులు ర్యాంకులు తెలుసుకోండి. ఒక అడుగు ముందుకేయండి. ప్రణాళికాబద్ధమైన బోధన అయితే మాత్రం ఇక్కడికి రావచ్చు. మరి ఇక్కడ నేరుగా ఇక్కడ కానొస్తే మీరు గమనించవచ్చు డిఎస్సీ ఇంకెప్పుడు అనేటటువంటి శీర్షికతో ఈరోజు వచ్చింది. అదే రకంగా మీరు కానీ గమనిస్తే 2018 తర్వాత నోటిఫికేషన్ ఇంతవరకు నో నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ లేదని ఈరోజు మనకు పేపర్లో ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే మనం ప్రభుత్వానికి అనుకూలంగా మనం వెళ్ళిపోయినప్పుడు మనకు జాబ్ వస్తుంది. ప్రభుత్వం ఎప్పుడూ కూడా తన ఆలోచనలు తన దగ్గర ఉంటాయి. రాష్ట్రాన్ని మొత్తాన్ని నిర్వహించాలి కాబట్టి వాళ్ళు ఎన్నో ఆలోచనలు ఉంటారు. అయితే ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏమంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా సరే పిల్లల్ని దగ్గరకు చేర్చుకోవడానికి అన్ని నోటిఫికేషన్లలో కల్లా బలమైన నోటిఫికేషన్ ఏదంటే ఈ డిఎస్సీ. దీనికోసం ముందుగానే ఏం చేసింది, టెట్ కూడా మనం కంప్లీట్ చేసి పెట్టుకున్నాం. ఇంకొంతమంది మాట్లాడుతున్నారు ఏదో వాట్సాప్లు వస్తుంది, మళ్ళీ ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో మీకు టెట్ ఉంటుంది, ఆ తర్వాత మీకు డిఎస్సీ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పుకుంటున్నారు. మరి అది ఏది కూడా శాస్త్రీయమైనది కాదని నా ఉద్దేశం. కాబట్టి మీరేం చేయాలి అంటే నెక్స్ట్ టెట్ ఉంటుందా డిఎస్సీ ఉంటుందా అనేది పక్కన పెట్టి మనం సిలబస్ని కంప్లీట్ చేసామా లేదా గుర్తుపెట్టుకో. ఇప్పుడు కానీ మనం సిలబస్ కంప్లీట్ చేయకపోతే మళ్ళీ 5 ఏళ్ళు పుస్తకం తాకే అవకాశం రాదేమో అనే ఆలోచన నేనున్నా. కాబట్టి ఎలక్షన్కు ముందు నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం ముందుకెళ్ళదు. ఎందుకంటే ఇవన్నీ కూడా బూస్టప్, ప్రభుత్వానికి డేటా వెళ్తుంది ఇవన్నీ కూడా. కాబట్టి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో వాళ్ళు ఉంటారు. మీకు చెప్పాను ఇంతకు ముందే, ఇప్పుడు దాదాపుగా ప్రతి సంవత్సరం 3000 నుంచి 3500 మంది రిటైర్ అవుతుంటారు. ఆ పరిస్థితి ఈ సంవత్సరం నుంచి మనం బ్యాక్ ఎండ్లో మనం తీసుకోబోతున్నాం. అదే కాకుండా ఇంతకుముందు సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి, అవి లేకుండా ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారు పులివెందులో ఒక అద్భుతమైనటువంటి స్కూల్కు శంకుస్థాపన చేసి ఒక మాట అన్నారు. భవిష్యత్తులో స్కూల్స్ అన్నీ ఈ రకంగా ఉంటాయి అన్నారు. కాబట్టి
ప్రతి పాఠశాలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇంక ఉపాధ్యాయుల కొరత కూడా అతి త్వరలో తీర్చడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం మీరు గమనించండి, 50,000 ఖాళీలు మనకు ఉన్నట్లుగా చెప్తున్నాయి ఇక్కడ. ఆ ఖాళీలు 50,000 ఉపాధ్యాయ పోస్టులు అన్నారు. నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ఆశావహులు అన్నారు. మరి 50,000 ఖాళీలు ఉన్నాయన్నప్పుడు మీరు గమనించండి, మీకు కావాల్సింది ఒక ఉద్యోగమే. 50,000 ఖాళీల్లో సగం పోస్టులు ఇస్తే కూడా ఎంత వస్తాయి? 25,000 ఖాళీలు వస్తాయి. మరి దానికన్నా సగం పోస్టులు ఇస్తే ఎన్ని ఖాళీలు వస్తాయి? 12,500 ఖాళీలు వస్తాయి. ప్రభుత్వం దీనికన్నా తక్కువ ఇస్తుందా? మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచన చేయకూడదు. మీరు చాలా వరకు మనకు వచ్చేటటువంటి పిల్లల్లో అడిగేటటువంటి సందేహాలు, డిఎస్సి ఉంటుందా ఉండదా, అసలు పుస్తకాన్ని 2 సంవత్సరాల కోర్సు మనం పూర్తి చేసిన తర్వాత మనం పూర్తిగా మనం కోర్సును కంప్లీట్ చేసేసినాం, ఇప్పుడు మనం ఏం చేయాలో పుస్తకాలు ఒక రౌండ్ అయినా చదివామో లేదా అది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను బాగా చదివాను సార్, ఈరోజు నాకు నోటిఫికేషన్ ఇస్తే, నేను 100 మార్కులకి ఎగ్జామ్ పెడితే నేను 80 మార్కులకైనా ఎక్కువ తెచ్చుకుంటాను అన్నప్పుడు మాత్రమే నువ్వు డిఎస్సి గురించి ఆలోచన చేయాలి. అయితే పిల్లలు ఎప్పుడు పప్పులో కాలు ఎప్పుడేస్తున్నారంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పుస్తకాలు తీస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పుస్తకాలు తీయడం వల్ల వాళ్ళకు పెద్ద ఉపయోగమే ఉండదు. రివిజన్కి కూడా సమయం సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రతి వారము ఈ రివిజన్ టెస్ట్లో భాగంగా 150 మార్కులకి ఎగ్జామ్ పెడుతూ వస్తున్నా, ఆఫ్లైన్లో ఆన్లైన్లో. మరి ఆన్లైన్లో రాసేటటువంటి మీకు అందరికీ తెలిసిందే, ఒక వారం నేను టైం ఇస్తేనే సిలబస్ సరిపోతా ఉంది. అదే 50 రోజులు టైం ఇచ్చినప్పుడు సిలబస్ మొత్తాన్ని 50 రోజుల్లో నేను మీ చేత కంప్లీట్ చేయించేస్తా, అది నా ధర్మం. మరి మీరు దానికి అనుకూలంగా వస్తారా రారా అనేది ఈరోజు చదివే దాన్ని బట్టి ఆ రోజు డిసైడ్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇదే వీడియో చేస్తా. అయితే ఆ రోజు నేను చెప్పేటటువంటి మాట, ఇప్పుడు మీ చేతిలో సమయం లేదనే మాట చెప్తా. ఇప్పుడైతే 100కి 100% చెప్తున్నా మీ చేతిలోనే సమయం ఉంది. నువ్వు రెగ్యులర్గా జాబ్ కోసమే ప్రిపేర్ అయ్యేటుకుంటే రోజుకు 10 నుంచి 12 గంటలు ప్రిపేర్గా. లేదు సార్, నేను రెగ్యులర్గా జాబ్కి నేను ప్రిపేర్ కాలేను, నేను ఏదో ఒక పని చేసుకుంటూనే నా కుటుంబం గడుస్తుంది అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏదో పని చేయి. ఏదో పని చేసినప్పుడు కనీసము 2 నుంచి 5 గంటలు చదవలేవా? ఒకసారి ఆలోచించి, మనం ఏదో పని చేసుకున్నప్పుడు మనకు మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాం అనేటప్పుడు రోజుకు 2 నిమిషాలు. అందుకే నేను చెప్తున్నా, దానికోసం ఇప్పుడు వీడియో క్లాసులు నేను అప్లోడ్ చేశాను. ఈ వీడియో క్లాసులు కూడా రోజుకు 4 నుంచి 5 గంటలు సమయాన్ని కేటాయించుకుంటే, ఉదయం 1-2 గంటలు, రాత్రి 1-2 గంటలు, మధ్యాహ్నం వీలుండేటప్పుడు 1 గంట కేటాయించుకుంటే 5 గంటలు మనం సిలబస్ను చూడొచ్చు. సిలబస్ చూసుకోవడం, నోట్స్ రాసుకోవడం, తయారు చేసుకోవడం అనేటువంటి దాంట్లో మన మైండ్ ఎప్పుడు బిజీగా ఉన్నప్పుడు మన గురించి ఇప్పుడు పాజిటివ్ వేవ్స్ మనకు వస్తుంటాయి. ఏదో కొద్దిగా చదువుతూ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా నేను కూడా జాబ్ సాధించగలనేటువంటి ఆలోచన వచ్చేస్తుంది. ఈరోజు డిఎస్సి కాకుండా కోర్టు జాబులు రాస్తున్నారు పిల్లలు. ఎస్ఐ కానిస్టేబుల్కి నోటిఫికేషన్ పడింది కాబట్టి దానికి రాస్తున్నారు. గ్రూప్ 4 రాస్తారు. వీళ్ళందరూ కూడా డిఎస్సి అభ్యర్థులే. వీళ్ళందరూ కూడా దానికోసం ప్రత్యేకంగా చదివిన వాళ్ళు కాదు. డిఎస్సి సిలబస్నే మీకు ఇప్పుడు తెలిసింది. అప్టు 8 వరకు కొత్త టెక్స్ట్ బుక్లు చదువుకోమని నేను చెప్పాను. ఈ సిలబస్ని మనం ధారాళంగా చదివేస్తే ఇంక మీకు అవకాశం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇంకొంతమందికి మరీ అపోహ అడుగుతున్నారు, సార్ సిబిఎస్సి అంటున్నారు నెక్స్ట్ ఇయర్కి సిబిఎస్సి సిలబస్ పెడతాడా? సిబిఎస్సి సిలబస్ పెట్టడానికి అవకాశం లేదు. దాని గురించి మీరు ఆలోచన పక్కన పెట్టండి. మనకు సమయం లేదు. 2023లో భర్తీ చేయాలన్నప్పుడు 2023 జూలైలో మనం కొత్త సిలబస్లోకి వెళ్ళబోతున్నాం. జూన్ జూలై కానీ అంతవరకు దాని గురించి ఎందుకు ఆలోచన చేస్తాం? ఇవన్నీ ఎవరంటే ఏదో ఉద్యోగం కోసం నేను ఏదో ఒక కారణాన్ని ఎత్తుక్కుంటాను అనేటువంటి వాళ్ళకి తప్ప మీకు కాదు. కాబట్టి మీరు అవన్నీ పక్కన పెట్టి ఇప్పటి వరకు ఉండేటువంటి అప్డేటెడ్ సిలబస్ అంటే 8th క్లాస్ ఒకటి చదువుకోండి. 8th క్లాస్లో నుంచి కూడా మనకు సిలబస్ పెడతాడా పెట్టడం అనేది కూడా డౌటే. అయితే మనకు భయం ఉంటుంది కాబట్టి 8th క్లాస్ చదువుకోవడం కోసం నేను యాప్లో 8th క్లాస్ కూడా అప్డేట్ చేస్తున్నా. ఈ వారంలోగా అన్ని వీడియోస్ అప్లోడ్ అయిపోతాయి. మీరు కాబట్టి చదవండి, రోజు కనీసం 2 నుంచి 4 గంటలు కేటాయించుకోండి. మరి ఇక్కడ నీట్గా ఇక్కడ ఇచ్చాడు, ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు విడుదల చేసేటటువంటి డిఎస్సి నోటిఫికేషన్కి పిల్లలందరూ ఎదురు చూస్తున్నారని మరి మీరందరూ కూడా మీ ఆలోచనను ఇక్కడ చాలా నీట్గా ఇచ్చారు. 2018లో 7,700 పోస్టులకి మనకు నోటిఫికేషన్ వచ్చినట్టుగా, అది చాలా తక్కువ నోటిఫికేషన్ అనే విషయం కూడా మనకు కూడా తెలిసిందే. ఇప్పుడు మీకు తెలుసు, మొన్న కూడా కేంద్ర ప్రభుత్వము 50,000 ఖాళీల కన్నా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని ప్రకటించింది. ఈ కేంద్ర ప్రభుత్వానికి డేటా ఎక్కడి నుంచి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే కదా. నీట్గా ప్రమోషన్స్ ఇచ్చారు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ షెడ్యూల్ రెడీ అవుతుంది. ట్రాన్స్ఫర్ షెడ్యూల్లో ఎవరెవరు ఎక్కడికి వెళ్ళిపోతే క్లియర్ వేకెన్సీస్ తెలుస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం ఒక్క పోస్టు కూడా మిస్ కాకుండా 100కి 100% డేటా తీసి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడుతుంది. అందుకే ట్రాన్స్ఫర్స్ కూడా ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏముందన్నప్పుడు ప్రభుత్వం ఏదో ఆలోచన చేస్తూ ఉంది. ఈ ఆలోచన మంచిగానే చేస్తూ ఉంది.
అది ప్రతి నిరుద్యోగికి ఉపయోగపడేటువంటి ఆలోచన. కాబట్టి మేల్కొండి, మీరు చేసే పని చేసినా కూడా కనీసం 4 నుంచి 6 గంటలు సమయాన్ని కేటాయించండి. సమయాన్ని కేటాయించినప్పుడు మాత్రమే దీన్ని మనం ఫుల్ఫిల్ చేస్తామనేదాన్ని గమనించండి. అంతేకాకుండా కనీసము ప్రతి సంవత్సరము 3000 ఖాళీలు ఉంటున్నాయి అని ఇక్కడ ఇచ్చారు. దీంట్లో బదిలీల ప్రక్రియ ప్రమోషన్లు ముగిసిన తర్వాత ఖాళీలు ఉన్నాయో చూసి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది అన్నాడు. ఇక్కడ మీరు గమనించండి, అంటే ప్రమోషన్లు ప్రక్రియ బదిలీల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది. ఇది 100% జరిగేటట్టుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే వీటికి సంబంధం లేకుండా నోటిఫికేషన్ ఇవ్వచ్చని, ఇప్పటికే దాదాపు 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి అన్నాడు. 25,000 పోస్టులు ప్రజెంట్ ప్యూర్లీ ఖాళీగా ఉన్నాయి. 25,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలన్నీ చెప్పినట్టుగా రాస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఏమో 50,000 ఖాళీలు అంటుంది. నేనేం చెప్తున్నా, ఇందులో సగం తీసుకుంటే 25,000, ఇందులో సగం తీసుకుంటే 12,500 కదా. మరి దీని గురించి మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా. మీకు చాలా అవకాశం కనిపిస్తుంది కదా. ఉమ్మడి జిల్లాల కింద మీకు ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఇదే కదా. మరి ఇంత అద్భుతమైన అవకాశం ఉండేటప్పుడు దీన్ని ఎందుకు వదులుకుంటా ఒకసారి గమనించండి. 2018 నోటిఫికేషన్ తర్వాత గత 4 నెలలుగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కానీ ఏడాదికి దాదాపు 3000 మంది చొప్పున టీచర్లు రిటైర్ అవుతున్నారు. అదే 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఏజ్ పెంచిన తర్వాత ఇది కూడా మీకు అద్భుతంగా పనికొస్తుంది. విద్యాకు చట్టం, జాతీయ విద్యా విధానం మేరకు పిల్లలకు చదువు చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం భర్తీ చేయాలని ఇచ్చాడు. మరి ప్రతి ఏడాది కూడా మనకు నోటిఫికేషన్ ఇస్తాననేటువంటి మాటను కూడా ప్రభుత్వం గుర్తుపెట్టుకొని ఉంటుంది. ఈసారి ఈ రకమైనటువంటి అప్డేట్స్ ప్రభుత్వం విషయాన్ని గమనిస్తుంది. నోటిఫికేషన్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పాటు చేసుకుంది. బదిలీల కౌన్సిలింగ్ జరుగుతుంది. ప్లాన్ ఆఫ్ యాక్షన్గా ముందుకెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఏం ఆలోచన చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పనిని మీరు గమనిస్తూ మీ ధర్మాన్ని మీరు కానీ చేస్తే 100% జాబ్ వస్తుంది. కాబట్టి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో ఉచిత పరీక్షలు రాసుకోండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.